Hello everyone, I am Dr. Mallika, Senior Cosmetic Dental Surgeon working at Partha Dental Clinics, NAD Branch Visor. నేను ఈరోజు డెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మీ ముందుకు చెప్పడానికి వచ్చానండి ఒక టాపిక్ ద్వారా. అది పంటి నొప్పి ఈ వేటి వల్ల వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అని చెప్పడానికి వచ్చానండి. పంటి నొప్పి వచ్చిన తర్వాత మనం ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి అనేది కూడా చెప్పడానికి వచ్చాను. సో కామన్గా పంటి నొప్పి పన్ను పుచ్చుకోవడం వల్ల వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పన్నులో మూడు భాగాలు ఉంటాయండి, ఎనామిల్, డెంటిన్ అండ్ పల్ప్. అలా త్రీ లేయర్స్ ఉంటాయండి. త్రీ లేయర్స్లో ఎనామిల్ అండ్ డెంటిన్ అండ్ పల్ప్, ఈ మూడు లేయర్స్ థర్డ్ లేయర్లోకి వచ్చేటప్పటికి, పుచ్చు అనే థర్డ్ లేయర్కి వచ్చేటప్పటికి, అంటే పల్ప్ అనే రీజన్లోకి వచ్చేటప్పటికి, ఆ పల్ప్ రీజన్లో మనకి పంటి నరం అలాగే రక్త కణాలు ఉంటాయండి. ఆ పంటి నరంలోకి ఎప్పుడైతే బ్యాక్టీరియా ఎంటర్ అవుతుందో అప్పుడు మనకి పంటి నొప్పి అనేది విపరీతంగా వస్తుందండి. అది డెంటినల్ కేరీస్ అంటారు. సో ఈ డెంటినల్ కేరీస్ రాను అలా పల్ప్లోకి వెళ్ళేటప్పటికి విపరీతమైన పెయిన్ వస్తుందండి, తట్టుకోలేనంత పెయిన్ వస్తుంది. సో దానికి మనం ట్రీట్మెంట్ అండ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలండి. అండ్ ఈ పళ్ళు పుచ్చుకోవడమే కాదండి, కొంతమందికి ఈ చిగుళ్ళు దగ్గర నుంచి మనకి ఏమన్నా ఇన్ఫెక్షన్ అయ్యి, చిగుళ్ళు ఇన్ఫెక్షన్ వచ్చినా మనకి పళ్ళు లోపల ఈ ఆహారం అది ఇరుక్కుని అలాగా పుచ్చుకోవడానికి కూడా రీజన్ ఉంటుందండి. సో దాని గురించి కూడా ఉంటుంది. రెసిడింగ్ గమ్స్ కూడానండి, దానివల్ల కూడా మనకి పంటి నొప్పి అనేది కూడా వస్తుంది. అలాగే పన్ను ఇరిగిపోయినా కూడా మనకి ఏదైనా ట్రామా జరిగినా, ఏమైనా యాక్సిడెంట్స్ అయినా, సో అలా ఏమైనా జరిగినా మనకి పన్ను ఇరిగిపోయినా పంటి నొప్పి అనేది వస్తుందండి. తర్వాత ఇంకా మనకి టూత్ యాబ్సెస్ అంటారండి, అంటే పెరియాపికల్ పెరిడాంటల్ యాబ్సెస్ అంటారు. ఈ పల్ప్ రీజన్లోకి పుచ్చు వెళ్ళి ఎంటర్ అయ్యి అలాగే మనం నెగ్లెక్ట్ చేస్తే కనుక ఇంకా పసు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల కూడా మనకి పంటి నొప్పి సివియర్గా ఉంటుందండి. అలాగే మనకి గమ్ యాబ్సెస్ అన్నమాట, ఈ గమ్ యాబ్సెస్ వల్ల కూడా మనకి పంటి నొప్పి కూడా ఏర్పడుతుంది. అంటే చిగుళ్ళులో ఉండే మనకి యాబ్సెస్, అంటే చిగుళ్ళలో ఉండే పస్ అనేది ఫామ్ అవుతుంది. చిగుళ్ళు లోంచి చీము కూడా పస్ అనేది ఫామ్ అయినా మనకి ఈ పంట నొప్పి అనేది ఏర్పడుతుందండి. అలాగే విజ్డమ్ టీత్ అండ్ విజ్డమ్ టీత్ కూడా ఒక రీజన్ ఉంటుంది. కొంతమందికి సరిగ్గా ఇర్రెగ్యులర్గా, అంటే సమానంగా ముందర పళ్ళన్నీ ఎదుగుతాయి కానీ జ్ఞానదంతాలు వచ్చేటప్పటికీ కరెక్ట్ వేలో ఎదగవండి. సో దానివల్ల అంటే అడ్డంగా నిలువుగా అలాగా మనకి సరిగ్గా ఇర్రెగ్యులర్గా గ్రో అవుతాయి కాబట్టి మనకి జ్ఞానదంతం వల్ల కూడా మనకి కొన్ని అయితే ఈ బోన్ లోపల సబ్మర్జ్ అయిపోయి ఉంటాయండి. అలాంటి పళ్ళు మటుకు ఖచ్చితంగా మనకి నొప్పి రావడం ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇంకా మనకి ఏమైనా బ్రోకెన్ ఫిల్లింగ్స్ అండి, ఇప్పుడు మనం ఏమన్నా పన్ను పుచ్చిపోయింది అనేసి మనం సిమెంట్ పెట్టించుకుంటాము ముందు, ఆ సిమెంట్ అనేది మనకి బ్రేక్ అయినా, చిన్న మైక్రో లీకేజ్ ఉన్నా మళ్ళీ సెకండరీగా మనకి కేరీస్ ఫామ్ అయ్యి మళ్ళీ దాని ద్వారా మనకి పెయిన్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో